రఘునందన్ రావు గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ సార్. రఘునందన్ రావు గారు, కవిత గారు ఇప్పుడే ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. సరే, రేపు విచారణ వద్దు, నాకు 15 వరకు టైం కావాలి అని ఏదో లేఖ రాశారు. బట్ అటునుంచి రిప్లై లేదు. ఆ రిప్లై లేకపోవడం వల్ల మరి అప్పటికప్పుడు వెళ్ళాలంటే కుదరదు కదా. ఇదేమి తెలంగాణలో ఒక ఊరు కాదు కదా, ఢిల్లీ వెళ్ళాలి. అందుకని ఆమె అడవుడిగా ఢిల్లీ బయలుదేరి వెళ్ళినారు. సో ఇప్పటి వరకు జరిగిన సీక్వెన్స్ చూస్తే తర్వాత ఏం జరిగే అవకాశం ఉంది? మీకు మీకు అంచనా కానీ, ఒక అడ్వకేట్గా కానీ, మీ అబ్జర్వేషన్ కానీ కవిత విషయంలో ఏం జరిగే అవకాశం ఉంది? ఉన్నదిన్నట్టు చెప్తే ఊరందరికి శత్రువు అంటారు వెంకటకృష్ణ గారు. మీరు ఇందాక ఇంట్రోలో ఏం చెప్తున్నారంటే, బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళకు ముందుగానే తెలుస్తుంది అంటున్నారు. కాదే, బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళకు ముందుగానే తెలుస్తుంది అంటున్నారు. బీజేపీకి ఈడీకి ఏం సంబంధం, ఈ కేసుకు బీజేపీకి ఏం సంబంధం? మీ మీద కూడా చాలాసార్లు చాలా ప్రభుత్వాలు కేసులు పెట్టినాయి. దానికి ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీలకు సంబంధం ఉంటుందా సార్? కేసు వేరు, చట్టం వేరు, నేరం వేరు, శిక్ష వేరు సార్. చట్ట పరిధి లోపల ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ చట్టం ప్రకారం వారికి ఇచ్చినటువంటి అధికారాలకు లోబడి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ముందుకు పోతారు. తగిన సాక్ష్యాధారాలు దొరికితే మిమ్మల్ని అయినా, నన్నైనా, కవిత గారినైనా, కేజ్రీవాల్ గారినైనా, రేపు భవిష్యత్తులో ఇంకా తప్పు చేసి అంతకంటే పెద్దోళ్ళైనా అరెస్ట్ చేస్తారు సార్. దాంట్లో ఎవరికి ఎట్లాంటి సందేహం ఉండాల్సినటువంటి అవసరం లేదనేది నా విజ్ఞప్తి. కోర్టులని, మీడియాని, రాజకీయాల్ని, అంటే ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైనటువంటి ఒక వ్యవస్థలో ఇంకొక వ్యవస్థ ఏలు పెడుతుందని పెట్టాలని నేను కోరుకోవట్లేదు. ఎవరి స్వతంత్రత, ఎవరి డిగ్నిటీని వారు మెయింటైన్ చేసుకుంటూనే ముందుకు పోతున్నారని నేను అనుకుంటున్నాను. ఈ కేసులో ఇప్పటిదాకా జరిగినటువంటి పరిణామాలన్నింటినీ గమనంలోకి తీసుకుంటే రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా కాదు, వకీల్గా చెప్పు రఘునందన్ రావు అంటే కవిత అరెస్టు తప్పదు అని చెప్తాను. రఘునందన్ రావు, నువ్వు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా చెప్పు అని అంటే చట్టం తన పని తాను చేసుకోబోతుంది, నాకేం తెలియదు వెంకటకృష్ణ గారు అని చెప్తాను. అదే కదా, వకాలత్తుంటే ఇట్లే ఉంటాయి, రెండు రకాల మాటలు బ్రహ్మాండంగా చెప్పగలరు. ఎనీవే, అంటే నేను అన్నదాన్ని ఎందుకు అనాల్సి వచ్చింది అని అంటే, అసలు ఈ స్కామ్కు సంబంధించి ఫస్ట్ మాట్లాడింది బీజేపీ నాయకులు, తర్వాత ఈడీ సిబిఐ చెప్పాయి. కానీ ఫస్ట్ ఢిల్లీలో బీజేపీ నాయకులు మాట్లాడిన తర్వాత తెలంగాణలో మీ పార్టీ కార్యకర్తలు కొంతమంది కవిత ఇంటి మీదకి దాడికి వెళ్ళడం ఇదంతా చూసాం మనం. ఇదంతా బీజేపీ నాయకులు చెప్పింది. తర్వాత ఎప్పుడో సిబిఐ వాళ్ళు, ఈడీ వాళ్ళు కేసు పెట్టినట్టు, స్కామ్ జరిగినట్టు చెప్పినారు. అందువల్ల బీజేపీకి ముందేదా ఎలా తెలిసింది అనే అనుమానం సహజంగానే వస్తుంది. అనుమానం తప్ప ఒప్ప పక్కన పెట్టండి, తెలియడం తప్పేం కాదు. తెలుసుకోవడంలో చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి, చాలా రకాల మార్గాలు ఉంటాయి, తప్పేం కాదు. కాకపోతే ఇక్కడ కేసీఆర్ గారు అంటున్నారు, కూతురికి ఫోన్ చేశారు ఢిల్లీ వెళ్ళేటప్పుడు, నువ్వేమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, నీ కార్యక్రమం నువ్వు కొనసాగించు, అంటే బహుశా ఎల్లుండి తలపెట్టిన ధర్నా కార్యక్రమం ఏమో, కొనసాగించు, బీజేపీ అకృత్యాలపైన న్యాయపరంగా పోరాటం చేద్దామని ఆమెకు అభయం లేదా కాస్త భరోసా, ధైర్యం చెప్పే ప్రయత్నం చేసినట్టున్నారు. కేసీఆర్ మాటల మీద మీ కామెంట్ ఏంటి? సో ఏ తండ్రి అయినా కూతురికి అంత భరోసా కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది సార్. బాధ్యత గల తండ్రిగా ఖచ్చితంగా కూతురికి, కూతురు ధైర్యపడకు, నీ పన్ను ముందుకు చేసుకుంటూ పో, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, చట్టం తన పని తాను చేసినప్పుడు మనం వకీలను పెట్టుకుందాం, చట్టపరంగా కొట్లాడుకుందాం అనే భరోసాని ఏ తండ్రి అయినా తన కూతురికి ఇస్తాడు. ముఖ్యంగా ఇలా మహిళా దినోత్సవం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు వారి కూతురికి కూడా అట్లే చెప్పినారని నేను భావిస్తా ఉన్నాను. దాంట్లో తప్పు పట్టాల్సినటువంటి అవసరం ఏదిందో నేను అనుకుంటున్నా. వెంకటకృష్ణ గారు ఒక తెలిసిన మిత్రునిగా నాకు మీరు ఫోన్ చేసి, రఘు నా మీద ఇట్లా కేసు అయింది ఏం చేయమంటావు అంటే, ఏం కాదన్న, ధైర్యంగా ఉండు, నేను ఉన్నా అని చెప్తా, వకీలుగా నేను వస్తాను, నీ తరఫున కొట్లాడతా అన్నా అని చెప్తా. అట్లే కేసీఆర్ గారు కూడా కూతురు కాబట్టి అంతే ప్రేమ కొద్దీ చెప్పి ఉంటారు, అమ్మ నువ్వు ఏం అధైర్యపడక తల్లి, కొట్లాడు, నేను ఉంటాను అని చెప్పి ఉంటారు. దాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం ఏముంటుంది సార్? రైట్, ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ ఇట్. కరెక్ట్, తప్పేం లేదు. అంటే నేను ఆయన ఫోన్ చేసి కూతురికి ధైర్యం చెప్పడం అనే దాన్ని తప్పు పట్టడంలా, కానీ అందులో బీజేపీ అకృత్యాలపై అనే పదం ఉందే, అక్కడ అందులో సెన్స్ ఏంటి? లేని కేసులు బీజేపీ సృష్టించిందనేది ఆ బీజేపీ అకృత్యాలు అనే సెన్స్. అందువల్లే మీ కామెంట్ అడిగాను. కానీ ఆయన కూతురికి ధైర్యం చెప్పడాన్ని తప్పుపట్టే ఇది మనం చేయడంలే. టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీ, వెంకటకృష్ణ గారు, టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీ దీన్ని రాజకీయ కోణంలోకి మార్చాలనుకుంటుంది. మేము దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దు, చట్టం తన పని తాను చేసుకుపోనీయండి అనేది మా విజ్ఞప్తి. రైట్, అనిల్ గారు నమస్తే అండి.